వేసవి కాలమైనా కాకపోయినా ఏ సమయంలో అయినా సరే స్కిన్ ట్యాన్ కు గురి అవుతుంది. ఉష్ణమండల ప్రదేశాల్లో హ్యూమిడిటీ వల్ల చర్మ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. ఉష్ణ ప్రదేశాల్లో ఎక్కువగా వేడి, సూర్యుని నుండి వెలువడే యువి కిరణాల వల్ల చర్మం త్వరగా ట్యానింగ్ కు గురవుతుంది. మన శరీరంలో సన్ ట్యాన్ కి త్వరగా గురయ్యేది చేతులే. యువి కిరణాలు చర్మం మీద పడినప్పుడు స్కిన్ పిగ్మెంటేషన్ కు కారణమవుతుంది. చర్మం మీద నల్ల ప్యాచ్లు లేదా చర్మం రంగు పూర్తిగా నల్లగా మారుతుంది. చర్మం సహజ రంగు కంటే ఇలా నల్లగా మారడాన్ని ఎవరూ ఇష్టపడరు. ముఖం, చేతుల మీద స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, కాబట్టి ఆ ప్రదేశాల్లో చర్మం త్వరగా స్కిన్ ట్యాన్ కు గురవుతుంది. దాంతో ఈ భాగాల్లో చర్మం నల్లగా మారుతుంది. ఇంకా శరీరానికి రక్షణ కవచంగా దుస్తులను ధరిస్తారు. దుస్తులు చర్మ ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది. అయితే చేతులకు ఎలాంటి రక్షక కవచాలు లేకపోవడం వల్ల సూర్యుని నుండి వెలువడే యువి కిరణాలు నేరుగా చేతులను తాకడం వల్ల మెలనిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ కు కారణమవుతుంది. సన్ ట్యాన్ కు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించకపోవడం, విటమిన్ సి లోపం, డీహైడ్రేషన్ కారణంగా కూడా చర్మం నల్లగా మారుతుంది. సన్ ట్యాన్ నివారించుకోవడానికి ఏం చేయాలి? చేతుల మీద సన్ ట్యాన్ నివారించడంలో హోమ్ రెమెడీస్ ఎలా పనిచేస్తాయి? చేతుల మీద ఉండే డెడ్ స్కిన్ లేయర్స్ చర్మ రంధ్రాలను శుభ్రం చేసి మెలనిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేయడం వల్ల చర్మం తెల్లగా పూర్వస్థితికి చేరుకుంటుంది. సన్ ట్యాన్ నివారించడంలో నాన్ టాక్సిక్ పదార్థాలుగా ఆయుర్వేదిక్ రెమెడీస్ ఉపయోగపడతాయి. ఇవి చర్మానికి సురక్షితమైనవి. మరి అవేంటో ఒకసారి చూద్దాం. బంగాళదుంప నిమ్మరసం. బంగాళదుంప మరియు నిమ్మరసంలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు సన్ ట్యాన్ తొలగించి చర్మంను తెల్లగా మార్చుతాయి. బంగాళదుంపను మెత్తగా పేస్ట్ చేసి అందులో నుండి 1 టీ స్పూన్ రసం తీసి అందులో నిమ్మరసం మిక్స్ చేసి ఈ మిశ్రమంలో కాటన్ డిప్ చేసి 2 చేతులకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. కలబంద. కలబందలో ఉండే అలిసిన్ యాంటీ ఆక్సిడెంట్స్ లో చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది. చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. స్కిన్ టన్ ను నివారిస్తుంది. అలోవెరాను కట్ చేసి అందులో నుండి జెల్ తీసుకుని 2 చేతులకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తేమ లేకుండా తుడుచుకోవాలి. కీరా జ్యూస్ తేనె. కీరా జ్యూస్ మరియు తేనె నేచురల్ పదార్థాలు. ఈ రెండిటి కాంబినేషన్ లో వేసుకునే హ్యాండ్ మాస్క్ వల్ల స్కిన్ ట్యాన్ తొలగిపోయి చర్మానికి తగినంత పోషణను, తేమను అందిస్తుంది. 1 టేబుల్ స్పూన్ కీరదోసకాయ రసం తీసుకుని అందులో కొద్దిగా తేనె మిక్స్ చేయాలి. దీన్ని చేతుల మీద అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత స్క్రాప్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. బియ్యం పిండి, పసుపు, పాలు. బియ్యం పిండి, పాలు, పసుపు మూడింటి కాంబినేషన్ హ్యాండ్ మాస్క్ వేసుకోవడం వల్ల చేతుల మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చర్మం క్లియర్ గా మారుతుంది. చర్మం లోపలి నుండి శుభ్రపడుతుంది. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకుని అందులో చిటికెడు పసుపు, కొద్దిగా పాలు మిక్స్ చేయాలి. సాఫ్ట్ గా పేస్ట్ అయ్యే వరకు మిక్స్ చేసి తర్వాత ట్యాన్ ఉన్న చేతులకు ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత స్క్రాప్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఆయుర్వేదిక్ రెమెడీని వారంలో 3 సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పెరుగు, శనగపిండి. ఈ రెండింటి హ్యాండ్ మాస్క్ లో ఉండే లాక్టిక్ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్స్ చేతులకు అప్లై చేయడం వల్ల నేచురల్ బ్లీచర్ గా పనిచేస్తుంది. ట్యాన్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. శనగపిండి, పెరుగు సమంగా తీసుకుని అందులో వాటర్ మిక్స్ చేసి తర్వాత ఈ పేస్ట్ ను 2 చేతులకు అప్లై చేయాలి. డ్రైగా మారే వరకు అలాగే ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. బొప్పాయి టొమాటో. బొప్పాయి టొమాటో కాంబినేషన్ హ్యాండ్ మాస్క్ లో పెప్పైన్ బీటా కెరోటిన్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవి నేచురల్ స్కిన్ బ్లీచర్లా పనిచేస్తాయి. బొప్పాయిని మెత్తగా మ్యాష్ చేసి అందులో టొమాటో గుజ్జు కూడా వేసి చేతులకు అప్లై చేసి మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత స్క్రాప్ చేసి శుభ్రం చేసుకోవాలి. గంధం, కోకోనట్ వాటర్. ఈ రెండింటి కాంబినేషన్ మాస్క్ లో స్కిన్ క్లాన్సింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది, స్కిన్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది, స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది. 1 టేబుల్ స్పూన్ గంధంలో పొడిని కొద్దిగా కోకోనట్ వాటర్ తో మిక్స్ చేసి స్మూత్ గా పేస్ట్ చేయాలి. ట్యాన్ అయిన చేతులకు ఈ పేస్ట్ ను అప్లై చేయాలి. తర్వాత రాత్రంతా అలాగే ఉండనిచ్చి ఉదయం స్క్రాప్ చేసి శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. కుంకుమ పువ్వు, పాలు, తేనె. ట్యాన్ నివారించడానికి అమేజింగ్ హోమ్ రెమెడీ చర్మ నలుపు పోగొట్టి తెల్లగా బ్రైట్ గా మార్చుతుంది. 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ మిల్క్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ తేనె, కొద్దిగా కుంకుమ పువ్వు మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను చర్మానికి అప్లై చేసి రాత్రంతా అలాగే ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ పూర్తిగా డ్రై అయిన తర్వాత స్క్రాప్ చేసి శుభ్రం చేసుకోవాలి. బాదం శాండిల్ వుడ్ ఆయిల్, పెరుగు.
ఈ కాంబినేషన్ హ్యాండ్ మాస్క్ లో రెబోఫెవిన్ విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఈ మాస్క్ ను చేతులకు అప్లై చేసి స్కిన్ స్పాట్స్ ముడతలను నివారిస్తుంది. 5 బాదంలను నీటిలో వేసి రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయం వీటిని మెత్తగా పేసేసి అందులో 5 చుక్కల శాండిల్ వుడ్ ఆయిల్ మిక్స్ చేయాలి. తర్వాత పెరుగు మిక్స్ చేసి స్మూత్ గా పేస్ట్ చేయాలి. దీన్ని చేతులకు అప్లై చేసి డ్రై అయిన తర్వాత స్క్రాప్ చేసి శుభ్రం చేసుకోవాలి. బాదం ఆయిల్ పెట్రోలియం జెల్లీ. మరో సింపుల్ హోమ్ రెమెడీ చేతుల మీద స్కిన్ ట్యాన్ ను నేచురల్ గా తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బాదంలో ఉండే విటమిన్ ఈ ఎమోలియంట్ లక్షణాలు మాస్క్ వల్ల సన్ ట్యాన్ ను నివారిస్తుంది, స్కిన్ రిపేర్ చేస్తుంది, చర్మం తేమగా సాఫ్ట్ గా మారుతుంది. పెట్రోలియం జెల్లీ తీసుకుని అందులో కొద్దిగా బాదం ఆయిల్ మిక్స్ చేసి చేతులకు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం వార్మ్ గా అనిపిస్తుంది. తర్వాత చేతులకు గ్లౌజులు ధరించి మరుసటి రోజు ఉదయం చేతులను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. పైనాపిల్ జ్యూస్. పైనాపిల్ జ్యూస్ లో బ్లీచింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని రిపేర్ చేస్తుంది, కొత్త కణాలను ఏర్పాటుకు సహాయపడుతుంది. పైనాపిల్ జ్యూస్ లో కొద్దిగా కాటన్ డిప్ చేసి 2 చేతులకు అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వారంలో 2 సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బేకింగ్ సోడా రోజ్ వాటర్ గ్లిజరిన్. బేకింగ్ సోడాలో కొద్దిగా రోజ్ వాటర్ గ్లిజరిన్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. ఇది చర్మానికి మాయిశ్చరైజింగ్ అందిస్తుంది, చర్మానికి కొత్త కణాలను ప్రోత్సహిస్తుంది. బేకింగ్ సోడాలో గ్లిజరిన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి స్మూత్ గా అయిన తర్వాత చేతులకు అప్లై చేయాలి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.